కార్యదర్శులుగా నియమితులైన 4 సంవత్సరాలు గడిచినా తమను రెగ్యులరైజ్ చేయకుండా ఇబ్బందుల గురి చేయడం ఎంతవరకు సమంజసమని ముస్తాబాద్ మండల కేంద్రంలో సభలో పాల్గొంటున్న పంచాయతీ కార్యదర్శులు అవుట్ సోర్సింగ్ కార్యదర్శులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రోజున వారు ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు సంవత్సర కాలం తర్వాతనే వారిని వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి 3-4 సంవత్సరాలైనా ఇప్పటికీ వారిని రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా వెట్టి చాకరీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ డిమాండ్లు పరిష్కరించి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులమైన మేము మా యొక్క రెగ్యులరైజేషన్ కోసం మేము ఈరోజు 7వ రోజు సమ్మె నిరాధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశము అందరికీ విదితమే. మేము విధుల్లో చేరి ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తవుతుంది. మేము 3 సంవత్సరాల ప్రొబేషన్తో ఉద్యోగంలో చేరడం జరిగింది. ఏ ఉద్యోగికి అయినా 2 సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది. మాకు 3 సంవత్సరాలు ఉంది, తగ్గించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరితే వాళ్ళు మాకున్నటువంటి కన్సాలిడేటెడ్ పే 15,000ని 28,000కి పెంచడం జరిగింది. కానీ వారు మా యొక్క ప్రొబేషన్ కాలాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగింది. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము ఆ ప్రభుత్వం చెప్పినటువంటి మాటను త్వర ముఖ్యమంత్రి గారిని గౌరవించి ఈ 4 సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని కూడా మారు మాట్లాడకుండా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మా యొక్క మేము చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కోరేటువంటిది ఏంటి అంటే, మా ఈ 4 సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణిస్తూ ఇప్పుడు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికీ మేము 7వ రోజు అవుతుంది, ప్రభుత్వం నుండి ఎలాంటి పిలుపు లేదు. మేము కష్టపడి పనిచేసిన మా పనిని కూడా గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా వల్లనే దేశంలో జాతీయ స్థాయిలో మన తెలంగాణ ప్రభుత్వానికి గత 4 సంవత్సరాలు తీసుకున్నట్టయితే 70కి పైగా అవార్డులు రావడం జరిగింది. మరియు ఈ సంవత్సరం 13 అవార్డులు రావడం జరిగింది. ఇందులో మీ బంగారు తెలంగాణ సాధనలో మా యొక్క కృషి ఉంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ప్రభుత్వం యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతి పంచాయతీ కార్యదర్శి మేము పనిచేయడం జరిగింది. దాని యొక్క ఫలితంగానే ఈ అవార్డులు, ఇది అందరికీ విధమైనటువంటి విషయం. మా యొక్క కష్టాన్ని గుర్తించి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మేము న్యాయమైనటువంటి కోరిక, మాకు మీరు ఇచ్చినటువంటి హామీని, ఈ హామీని మీరు నెరవేర్చుకోవాలని చెప్పేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరం కూడా కోరుతా ఉన్నాము. సో దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శులమైన మేము ఈరోజు సమ్మె 7వ రోజు సమ్మె చేస్తున్నాము. మేము దేని గురించి అంటే, మా పంచాయతీ కార్యదర్శులను మన నోటిఫికేషన్ ప్రకారం 3 ఇయర్స్ ప్రొబేషన్ అని పెట్టి మా కండిషన్ మీద ఈ జాబ్ ఇచ్చారు. కాకపోతే మళ్ళీ 1 సంవత్సరం ఉంచారు. అయినా కూడా మేము 4 ఇయర్స్ చేసినాం. చేసినా కూడా ఇంకా కూడా రెగ్యులరైజేషన్ గురించి ఏ ప్రతిపాదన రావడం లేదు. దాని గురించి మేము ఈ సమ్మె అనేది చేస్తున్నాం. మా యొక్క కృషిని గుర్తించైనా కానీ మా సమ్మెకు అంటే మేము చేస్తున్న దానికైనా కానీ వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం.